మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మహిళ ఈ 5 విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఏ అమ్మాయికైనా కొత్తగా పెళ్ళవ్వగానే ఆమెతో అందరికీ కొత్త కొత్త బంధాలు ముడిపడిపోతాయి. ముఖ్యంగా భర్తతో బంధం ఏర్పడుతుంది. ఒక మహిళ ఎటువంటి విషయాలను ఎవరితో చెప్పుకోకూడదో, అలా పంచుకుంటే భర్తకు ఎందుకు దూరం అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సామాన్యంగా వివాహమైన స్త్రీ కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఒకవేళ పంచుకోవలసి వస్తే తన వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మహిళలందరూ చేసే పొరపాటు ఏమిటంటే వారు ఉపయోగించే కాటుకను వేరే వాళ్లతో పంచుకుంటారు. అలా చేయటం వలన భార్యాభర్తల మధ్య సంబంధం తేలికైపోతుంది, అపార్థాలు చోటు చేసుకుంటారు. అదేవిధంగా కొంతమంది ఒక గోరింతాకు కోను తెచ్చుకొని వేరే వాళ్లతో పంచుకుంటారు. అలా చేయకూడదు. అలా చేయటం వలన భర్త ప్రేమ తగ్గిపోతుంది. అందుకనే గోరింతాకును ఆ విధంగా వేరొకరికి ఇవ్వటం మంచిది కాదు. కొన్నిసార్లు ప్రక్కవారు బొట్టు పెట్టుకోవటం మర్చిపోయినా, మనది అడిగినా మనం పెట్టుకున్న బొట్టును తీసి వారికి ఇచ్చేస్తూ ఉంటారు. వివాహమైన స్త్రీకి బొట్టు అనేది ఎంతో విలువ కలిగిన వస్తువు. అలాంటి దానిని వేరొకరికి పంచుకోవటం వలన భర్త ప్రేమ తగ్గిపోతుంది. వారు వేసుకున్న గాజులను పట్టీలను తీసి ఇస్తూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇవన్నీ కూడా వివాహిత స్త్రీకి సౌభాగ్యానికి చిహ్నంగా ఉంటాయి కాబట్టి వేసుకున్న వాటిని తీసేయకూడదు. సింధూరాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వేరొకరితో పంచుకోకూడదు. అలా చేయటం వలన భార్యాభర్తల బంధంలో లోటుపాట్లు ఏర్పడి ఇద్దరి మధ్య మరొకరు కూడా వచ్చే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీ సింధూరాన్ని వేరుగా పెట్టుకొని ఈ విషయాల పట్ల జాగ్రత్త పడి మీరు సౌభాగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.